హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ముందుగా నేను నా దగ్గర ఉన్న బ్లౌజెస్ అయితే చూపించుదామనుకుంటున్నానండి, బ్లౌజ్ కలెక్షన్. సో చూడండి, ఇదైతే ఒక పట్టు చీరల బ్లౌజ్ అన్నమాట. నా బ్లౌజెస్ అయితే అన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. నేను స్టిచ్చింగ్ నేర్చుకున్నాను, కాకపోతే నా వరకే నేను స్టిచ్చింగ్ చేసుకుంటానండి. ఇంకా బయట వాళ్ళవైతే ఎవరివి నేనైతే కుట్టివ్వనమాట. సో చూసారు కదా, ఇది పట్టు చీరలది అని చెప్పేసి నేను ఎక్కువ డిజైన్ అయితే పెట్టుకోనండి, సింపుల్గా వేసుకుంటుంటాను. అందుకోసం అని ఇలాగా ఈ శారీకి వచ్చేసి ఇలాగా వైలెట్ కలర్లో ఇచ్చాడండి బార్డరు. శారీ అయితే ఇదే కలర్ ఆరెంజ్లో వస్తుంది, కొంచెం మిక్స్డ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగా వైలెట్ కలర్ అది ఒకటి క్లాత్ తీసుకొచ్చేసి అలాగ జాయిన్ చేసాను, వేసాననమాట. అలాగే ఇది ఒక చిన్న ఫ్లవర్ తీసి చేశానండి, ప్లెయిన్ లేకుండా బాగా కనపడుతుందని చెప్పేసి. సో అదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంక చూసారు కదా, ఇది మళ్ళీ ఒకసారి చూపిస్తానండి. చూడండి, చాలా బాగా కనపడుతుంది కదా. ఇంకా తర్వాత అయితే నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ చూద్దామండి. ఇది ఒక కాటన్ శారీల బ్లౌజ్ అన్నమాట. దీనికి శారీ వచ్చేసి సేమ్ ఇలాగే కనకాంబరం కలర్ ఉందండి. అందుకోసం అని చెప్పేసి నేను ఇలాగ కనకాంబరం కలర్లో సపరేట్గా ఒక క్లాత్ తీసుకొని వచ్చి స్టిచ్చింగ్ చేశాను. సింపుల్గానే చేశానండి, ఇది కూడా హెవీ లేకున్నట్టుగా కొంచెం అలాగ లేసి ఒకటి అతికిచ్చేసాను. ఇంక ఇక్కడ మధ్యలో కావాలంటే ఏమైనా ఫ్లవర్స్ సింపుల్గా అలా తెచ్చి పెడదాం అనుకున్నానండి, కానీ వదిలే ఇలాగే బాగుంది అన్నట్టుగా ఇలాగే వదిలేసాను. ఇక్కడ కావాలంటే డోరీస్ కూడా పెట్టుకోవచ్చండి, ఇంకా కాకపోతే నేనైతే పెట్టలేదు, ఇలాగే బాగుంది అన్నట్టుగా. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కాటన్ శారీలదని చెప్పాను కదండి, అందుకోసం అని చెప్పేసి సింపుల్గా అయితే స్టిచ్ చేసేసాను. ఇంక ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి ఇది కూడా సేమ్ అంతేనండి, దీంట్లో బ్లౌజ్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది. ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఫ్రెండ్స్ నేను కట్టింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రాబ్లం అయిపోయిందండి, చూసారు కదా ఇక్కడ రౌండ్ అయితే కరెక్ట్గా రాలేదు, కటింగ్ చేసే టైంలో కొంచెం అలాగ పోయిందండి. ఇంకా సరే వదిలేసే బ్లౌజ్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి నేను కొంచెం ఐడియాతో అలాగా వీనికి మాదిరి చేసేసి ఇట్లా కొంచెం లేసులన్నీ ఉంటే మొత్తం ఇలాగైతే అతికిచ్చేసానండి. ఇది వేరే మోడల్ కుట్టాలనుకున్నాను, అదైతే లాస్ట్గా ఇలాగ అయిపోయిందనమాట. ఏదేమైనా ఇది కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా అయితే తయారైపోయిందండి. అందుకోసం సేమ్ చెప్పాను కదండి, శారీ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇది సేమ్ కొంచెం గ్రీన్ కలర్ వేరే క్లాత్ ఉంటే అలాగైతే అడ్జస్ట్ చేసి కుట్టేసాను అన్నమాట. ఇంక ఇదైతే సింపుల్ అండి, సేమ్ దీనికి శారీ ఇదే కలరే వచ్చింది. అందుకోసం ఇంకా మనకి శారీ ఏ కలర్, ఒకవేళ శారీ ఏదైనా కలర్ వేరుంటే మనము ఇక్కడ డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకా దీనికైతే ఏం పెట్టలేదు, జస్ట్ ఊరికే అలాగా లేసేసి కుట్టేసానమాట. ఇంక ఇవి నా దగ్గర కొన్ని ఉంటే సరే చూద్దామని చెప్పి అలాగ అతికిచ్చానండి. ఇంక ఇది కూడా పట్టు చీరల బ్లౌజేనండి, దీనికైతే చూస్తున్నారు కదా ఇది కొంచెం బాగా కొంచెం ఎక్కువ పెట్టుకుంటుకుందామని చెప్పేసి కొంచెం హెవీ వర్క్ పెట్టుకున్నానండి. చూడండి మొత్తం ఇలాగా కొంచెం లేస్ కూడా పెద్దది తీసుకున్నాను నేను, నెక్ మధ్యలో రౌండ్ వచ్చింది. ఇంకా సైడ్కి అంతా ఇలాగ డిజైన్ లాగా పెట్టేసుకున్నానండి. ఇంకా ఇవి కూడా పెట్టాను, బాగుంటుంది కదా అని చెప్పేసి స్టోన్స్ మాదిరి. ఇంకా ఇది కూడా ఒక డిజైనర్ బ్లౌజేనండి, బాగుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇంకా దీనికి నేను ముందర కూడా కొంచెం అలాగ లేస్ వేసుకున్నానండి, బాగా కనపడుతుంది కదా అని చెప్పేసి. ఇంక ఇప్పుడైతే మనము నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ అయితే చూద్దాం. ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఈ మధ్య కుట్టుకున్నానండి, ఇంకా ఇది కొంచెం కంప్లీట్ అయ్యేది ఉంది. ఇక్కడ మధ్యలో ఒక ఫ్లవర్ ఏదైనా తెచ్చి అతికించాలనుకున్నాను, కాకపోతే ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నానండి. ఇంకా దీనికి వచ్చేసి ఫ్రెండ్స్ ఇది సపరేట్గా క్లాత్ అయితే ఏమి కొనలేదు నేను. ఇంకా ఇదే ఇక్కడ సైడ్కి బార్డర్ ఇచ్చాడు కదండి, రెండు కలర్లు ఇచ్చాడు కదా, అదే కొంచెం పెద్దగా ఉందండి ఇది శారీ, అందుకోసం అని చెప్పేసి అదే బార్డర్ నేను కట్ చేసి ఇట్లా కుట్టేశాను అన్నమాట. సరే ట్రై చేద్దాం ఈ మోడల్ మనకు వస్తుందా లేదా అని ట్రై చేశానండి, కొంచెం నాకైతే బాగానే వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఉప్పాడ పట్టు శారీలో బ్లౌజ్ అండి,
దీనికైతే నేను ఇంకా సెపరేట్గా ఏం డిజైన్ పెట్టలేదు. ఇంకా శారీ అయితే ఇట్లా బ్లూ కలర్ వచ్చింది, బార్డర్ ఏమో ఇలాగ పింక్ పింక్ వచ్చిందండి. అందుకోసం అని చెప్పేసి దీన్ని సింపుల్గా కుట్టుకుందాము, బ్లౌజ్ డిజైన్స్ ఏమొద్దని చెప్పి ఇలాగ ఒకటి తీసుకొచ్చుకొని కుట్టేసుకున్నానండి. ఇవైతే మనకు దొరుకుతాయి కదా బయట, కాకపోతే ఇవి కొంచెం నెక్ చిన్నగా వస్తాయండి. మనం కొంచెం నెక్ పెద్ద కావాలనుకుంటే ఇవి అంత పెద్దగా రావన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే పైన ఇలాగ ఒక 3 స్టోన్స్ మాదిరి తీసుకొచ్చి అతికిచ్చేసానమాట. అలాగే ఇక్కడ చేతులకు కూడా కొంచెం అది వర్క్ ఇచ్చారండి, కాకపోతే నేను వేసుకోలేదు. ఫ్రంట్ సైడ్ నెక్ కూడా ఇచ్చాడు, నేను అక్కడ కూడా వేయలేదు, సింపుల్గా ఇలా బ్యాక్ సైడ్ నెక్కి మాత్రమే వేసానన్నమాట. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇవైతే కొన్ని బ్లౌజెస్ మాత్రమేనండి, ఇంకా చాలా ఉన్నాయి, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.